సో ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, ఈసారి పక్క 1000 కోట్లు కొడతామంటారు మన డార్లింగ్ తెలుసుగా ప్రభాస్ అన్న. అయితే ఈసారి పక్క 1000 కోట్లు కొడతామన్నారు. ప్రభాస్ అన్న 1000 కోట్లు కొట్టగా మినిమం 3-4 ఇయర్స్ అయింది. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ అయింది. పార్ట్ 1 మాత్రం 2000 కోట్లు వసూలు చేసింది. సౌత్ సినిమా ఫస్ట్ టైం పాన్ ఇండియాగా రిలీజ్ అయ్యి 1000 కోట్లు కాదు 2000 కోట్లు వసూలు చేసింది. అది మన ప్రభాస్ అన్న రేంజ్. అండ్ ప్రభాస్ అన్న బాహుబలి తర్వాత అయితే ఒక్క ఇట్టు సలార్ ఇట్టు పడ్డది, కానీ 1000 కోట్ల క్లబ్ లో అయితే చేరలే. 600 కోట్లు ఏమో కొట్టింది. మండే నిప్పుతోనైనా మళ్ళీ కలికి 2898తో అయితే వస్తుండు. ఈ సినిమా పక్కా 1000 కోట్లు కొడతా, 1000 కోట్ల క్లబ్ లో చేరుతా అన్న మన ప్రభాస్ గారు. మరోవైపు చూసుకుంటే మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు 3RRR తో 1000 కోట్ల క్లబ్ లో అయితే చేరిండు. దాని తర్వాత అయితే దేవర సినిమా వస్తుంది. సినిమా కూడా పక్కా కాల రెగ్గేసుకోవాలా థియేటర్లో అని మొన్న డీజే టిల్లు సక్సెస్ మీట్లు అయితే చెప్పడం జరిగింది. ఈ కాలర్ సినిమా చూసిన తర్వాత ఈ కాలర్ ఎగిరించుకోవాలా. సో దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తుంది. ఆ సినిమాకి అయితే భారీ అంచనాలు అయితే ఉంది, భారీ బడ్జెట్తో అయితే ఆ సినిమా వస్తుంది. ఆ సినిమా అయినా మరి 1000 కోట్లు కొట్టి సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి. మరోసారి 1000 కోట్ల క్లబ్ లో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేరుతా అని పక్క మాట అయితే ఇవ్వడం జరిగింది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇంకో వైపు చూసుకుంటే మన రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్, భారీ బడ్జెట్, 400 కోట్ల బడ్జెట్ తో గేమ్ చేంజర్ అయితే వస్తుంది. ఆ సినిమాతో నేను ఈసారి పక్క 1000 కోట్ల క్లబ్ లో చేరుతా అని మన రామ్ చరణ్ గారు అన్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారి గురించి చెప్పుకుంటే గ్లోబల్ స్టార్. సినిమాకి భారీ అంచనాలు. అండ్ మన రామ్ చరణ్ కి వరల్డ్ వైజ్ పాన్ ఇండియా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జపాన్ లో కూడా మన రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలా. ఇంకో హీరో చూసుకుంటే మన అల్లర్జున్ గారు. పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు నాకు తెలుసు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్. పుష్ప 2 కూడా వస్తుంది త్వరలో. పుష్ప 2 మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక రేంజ్ లో అయితే సినిమా తీస్తున్నాయి. గంగమ్మ జాతర ఒక్క సీన్ కే 5 కోట్లు. భారీ బడ్జెట్ అయితే వస్తుంది. పుష్ప 2 పుష్ప 1 కన్నా మించి పోతాను కాను. ఈసారి మాత్రం 1000 కోట్లు పక్కా అంటున్నారు సుకుమార్ గారు. మరి చూద్దాం మరి ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, పుష్ప, నలుగురు వస్తుండ్రు. మళ్ళీ నలుగురు 1000 కోట్ల క్లబ్ లో ఏ సినిమా వస్తుంది? తొందరగా సినిమా రిలీజ్ అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.